ఏమంట అనేది అంత నొక్కి చెప్పాల్సి అంటే లవ్ ఫెయిల్యూర్ లేదంటే లవ్ కోసం తపించిపోవడం లవ్ ఫెయిల్యూర్ అయితే కాదండి ఇట్స్ వెరీ అంటే థియేటర్ ఎందుకంటే ప్రేమంట సినిమా చూసి వచ్చిన తర్వాత థియేటర్ బయటకు వెళ్ళేటప్పుడు యూ ఆల్వేస్ హ్యావ్ ద ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సో లవ్ ఫెయిలియర్ అయితే కాదు 100% బేసిక్గా నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ బేసిక్గా యూత్ వాళ్ళందరూ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ద వెరీ సెల్ఫిష్ సెల్ఫిష్ అంటే సెల్ఫిష్ అని కాదు ఇది చేస్తే నాకు ఎలా ఉపయోగం అనేది ఆలోచిస్తూ ఉంటారు అలాంటిది ఒక అమ్మాయి ప్రేమలో పడింది అది ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద గర్ల్ అన్నట్టు ఉంటుంది సో టు వాట్ ఎక్స్టెంట్ హీ గోస్ ఫర్ లవ్ అనేది ద రీజన్ బిహైండ్ ఇట్ ఇస్ ఎందుకంటే ప్రేమ అంట టు స్టార్ట్ విత్ కరుణాకరణ్ గారండి హీఈస్ లైక్ ద మాంటాజ్ కింగ్ అని చెప్తాను అండ్ లవ్ స్టోరీస్కి హీస్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ యాజ్ ఆఫ్ నౌ సో టు స్టార్ట్ విత్ కరుణాకరణ్ గారి లవ్ స్టోరీ అంటేనే ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ అంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ అక్కడక్కడ హార్ట్ టచింగ్గా ఉంటుంది సో నేను ఎక్కడ ఎక్కువ కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ అలా చేశాను కానీ హార్ట్ టచింగ్ సినిమాలు అన్నీ చేయలేదు కంపేర్ టు ద నెంబర్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్ అంటాం సో బేసిక్ ఇదైతే కరుణాకరణ్ గారు అండ్ వెరీ గుడ్ పేరింగ్ తమన్నా ఇస్ ద ఫీమేల్ లీడ్ సో ఆ పేరింగ్లోనే ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది అండ్ కథ ప్రకారం కథ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్స్ నాట్ అ రెగ్యులర్ లవ్ స్టోరీ ఆల్సో ఒక డిఫరెంట్ ప్లాట్ని పట్టుకుని దాన్ని చేసాం ఆ ప్లాట్ వల్ల ప్రతి సీను డిఫరెంట్ కనపడద్దు మీకు ఆ ప్లాట్ ఏంటనేది ఎప్పుడు చెప్పకూడదు కర్ణాకరణ్ సినిమా అంటేనే ఇట్స్ కలర్ఫుల్ ఆన్ స్క్రీన్ కింద ఉంటుంది మీ ఫస్ట్ లుక్ కూడా అలాగే అనిపిస్తుంది అవునండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ డైరెక్టర్స్ కరుణాకరణ్ గారు అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియోలో ఐ థింక్ ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ హూ కెన్ డీల్ విత్ లవ్ స్టోరీస్ అండ్ ప్రెజెంటేషన్ అంటారా మీరు స్టిల్స్ చూస్తేనే తెలిసిపోతుంది మంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పిక్చర్స్ కానీ వాటికి అండ్ మీరు ఫొటోస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో సినిమా చూస్తే దానికంటే 10 times ఎక్కువ అనిపిస్తుంది అండ్ ఇట్స్ షార్ట్ బ్యూటిఫుల్లీ అండ్ కెమెరామెన్ ఆండ్రూ కందరికి కూడా చేశారు అండ్ డార్లింగ్ చేశారు సో ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా కనపడుద్ది మీకు అండ్ అందులో ఒక కంటెంట్ ఉన్న సీన్ అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన ఎమోషనల్ మరీ ఎమోషనల్ కూడా కాదు ఒక హార్ట్ టచింగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి సో కరుణాకరణ్ అంటే హీఈస్ బేసిక్లీ నోన్ ఫర్ దాట్ ఎంటర్టైన్మెంట్తో అట్ ద సేమ్ టైమ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది జీవితంలో కొంతమంది చూసి ఈర్షపడకూడదురా స్టైల్లో రజనీ క్రికెట్లో సచిన్ మ్యూజిక్లో రెహమాను మన ఇంటికి నేను జీవి ప్రకాష్ గురించి చెప్పాలంటే నేను చెన్నైలో పెరిగాను అండ్ హీ వాజ్ మై సీనియర్ ఇన్ స్కూల్ సో అప్పటి నుంచి తెలుసు నాకు జీవి అండ్ ఇప్పుడు వచ్చిన సినిమాలు అంటే కరుణాకరణ్ గారు రెండు సినిమాలు ముందులో డార్లింగ్ అండ్ ఉల్లాసంగా ఉత్సాహంగా చేశారు అండ్ మ్యూజిక్ ఇస్ బీన్ రియలీ అప్రిషియేటెడ్ బై ద ఆడియన్స్ అండ్ ఆ రెండింటికన్నా కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి ఇందులో కూడా వెరీ యూత్ఫుల్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ యంగ్ మ్యూజిక్ చేశారు అండ్ మ్యూజిక్తో పాటు వాట్ ఐ పర్సనలీ లైక్ అబౌట్ జీవి ఇస్ ద రీ రికార్డింగ్ అంటే ఒక సీన్ ఒక 10 marks అయ్యేస్తే అంటే ఒక సీన్ 8 marks దాకా వచ్చిందంటే దాన్ని 20 marks దాకా తీసుకెళ్తాడు దాంతో సో ఐ థింక్ ఫర్ హిజ్ ఏజ్ ఈస్ ప్రాబ్లీ ఇయర్ ఆర్ 2 ఓల్డర్ దెన్ మీ బట్ స్టిల్ ఒక సినిమాకి రీ రికార్డింగ్ చేయాలంటే యూ నీట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ ఐ థింక్ ఈస్ గోట్ అ లాట్ ఆఫ్ దాట్ అండ్ ఐ థింక్ ఈల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకంటే ప్రేమంటాలో టోటలీ 6 songs కానీ ఆడియోలో 5 రిలీజ్ చేస్తున్నాం ఒకటి సినిమా చూస్తే తెలుస్తుంది మీకు అండ్ సాంగ్స్ అన్నీ కూడా పిక్చరైజేషన్ ఎక్కువ స్విట్జర్లాండ్లో చేసాం స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్ అండ్ మీరు హైదరాబాద్లో షూట్ చేసిన సాంగ్స్ కూడా చూస్తే అక్కడ షూట్ చేసినట్టే ఉంటుంది సో ఇట్స్ లైక్ దే షాట్ వెరీ వెల్ అండ్ కరుణాకరణ్ గారి సినిమాల్లో సాంగ్స్ అంటే వాట్ పీపుల్ జనరలీ ఎక్స్పెక్ట్ ఇస్ అది మాంటాజెస్ అండ్ మాంటాజ్ కింగ్ అని కూడా పేరు పెట్టాం సో వెరీ క్యూట్ సీన్స్ వెరీ క్యూట్ మాంటాజెస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ డాన్సెస్ ఎలాగో ఉంటాయి అండ్ అంటే ఊరికే సాంగ్ అంటే కమర్షియల్ సినిమాలు సాంగ్ అన్నట్టు కాకుండా దిస్ కంటెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక కాన్సెప్ట్తో వెళ్దాం అండ్ వెరీ క్యూట్ కాన్సెప్ట్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ దాని తగ్గ జీవి ప్రకాష్ ఇస్ గివెన్ ఆసమ్ మ్యూజిక్ సో వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ Let me go around
స్పిల్ అయిపోని నా మనీ పర్స్ నో రిగ్రెట్స్ నో కంప్లైంట్స్ ఫుల్ టు బిన్ దీ బెస్ట్ సాంగ్ ది హమ్మింగ్ సాంగ్ నాకు సినిమాలో థీమ్ మ్యూజిక్ ఒకటి ఇచ్చాడండి దట్స్ వెరీ హాంటింగ్ అనిపించింది అండ్ ఐ లైక్ ఆల్ ది సాంగ్స్ బట్ బాగా హాంటింగ్ అంటే ఆ థీమ్ మ్యూజిక్ ఒకటి బాగా తమన్నా సెకండ్ టైం అంటే యాజ్ అ ఫుల్ ఫ్లెజ్ హీరోన్గా ఫస్ట్ టైం రెడీలో ఒక చిన్న కేమియో చేసినప్పుడు అండ్ అప్పటి నుంచి చాలామంది తమన్నా పేరింగ్స్ చాలా బాగుంటుందని చెప్తా ఉన్నారు మధ్యలో కొన్ని సినిమాలకి ఆల్మోస్ట్ సెట్ అయ్యి క్యాన్సిల్ అవుతా ఉండింది బికాస్ ఆఫ్ డేట్స్ అవ్వడాము బట్ ఫైనలీ ఎందుకంటే ప్రేమంటాకు సెట్ అయింది అండ్ పోస్టర్స్ రిలీజ్ చేసిన తర్వాత వి గాట్ అ లాట్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద పేరింగ్ యాజ్ వెల్ అండ్ ఐ థింక్ ఫర్ లవ్ స్టోరీ ఒక హీరో హీరో అని సపరేట్ సపరేట్ అన్నట్టు కాకుండా ద పేరింగ్ షుడ్ లుక్ కూడా ఒక పోస్టర్ చూస్తే బా ఇదొక మంచి లవ్ స్టోరీలో ఉన్నట్టుందిరా అనే ఫీలింగ్ కలగాలి అండ్ యాజ్ అ పర్సన్ షీ ఈస్ వెరీ కమిటెడ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ వర్క్ సో ఐ థింక్ ఇప్పుడు తను చేసిన అన్ని సినిమాల్లో ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎవర్ చూపులే నావు పెరి ఓ సారిలా చూడే చెలి రామ్ సినిమాలో యాక్చువల్ కామెడియన్కి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు రామ్ని హ్యాండిల్ చేయడానికి పేరు సో అంటే హీరోని కామెడీ చేసుకుంటూ వచ్చే మీ సినిమాలు మీ పార్టీ ఎక్కువ ఉంటుంది సో ఇందులో కామెడీ వైజ్ ఇందులో అలా ఎక్కువ ఉంటుందండి బేసిక్గా కామెడియన్స్ ఉంటారు కానీ కథలో ఎక్కువ 90% ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ ఓన్లీ ద హీరో అండ్ ద హీరోయిన్ అంటే బాయ్ అండ్ గర్ల్ మధ్యలోనే సో ఎంటర్టైన్మెంట్ అయినా హార్ట్ టచింగ్ సీన్స్ అయినా లవ్ సీన్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ ద బాయ్ అండ్ గర్ల్ సో సపరేట్గా ఒక కామెడియన్ వచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్తా ఉన్నట్టు కాకుండా అంటే మేజర్లీ అలా కాకుండా అవి కూడా ఉంటారు బ్రహ్మానందం గారు చుమన్ శెట్టి చాలామంది ఉన్నారు ధర్మవరపు గారు బట్ బేసిక్ కథలోంచి వచ్చే కామెడీ అంటే ఇట్స్ బిట్వీన్ ద బాయ్ అండ్ ద గర్ల్ సో కర్ణాకరన్ గారి సినిమాలన్నీ కూడా అంతే హీరో హీరోయిన్ మధ్యలో ఉండే ఆ క్యూట్ క్యూట్ సీన్స్ని కొంచెం కామెడీగా ఎంటర్టైనింగ్గా తీస్తారు సో ఇందులో కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ దట్ సినిమా హైలైట్స్ అంటే బేసిక్గా వాట్ ఐ రియలీ లవ్ వాజ్ ద ప్లాట్ పాయింట్ బేసిక్ ఒక కొత్త ప్లాట్ని తీసుకున్నాం ఒక కొత్త ప్లాట్ని తీసుకుని దాంట్లో ఒక లవ్ స్టోరీ చేసాం సో ఆ ప్లాట్ వల్ల ప్రతి సీన్ కొంచెం కొత్త కనపడింది సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ యూఎస్పీస్ ఫర్ ద ఫిల్మ్ అండ్ కర్ణాకరన్ గారి టేకింగ్ అండ్ ఆ పేరింగ్ నేను తమన్నా పేరింగ్ ఆండ్రూ గారి ఫోటోగ్రఫీ అండ్ మేకింగ్ వాల్యూస్ దిస్ ఇస్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ సో ఎవ్రీథింగ్ చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ చూస్తేనే ఒక విజువల్ అపీల్ ఉండే సినిమా ఇది లైఫ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న అని అంటాను అనుకున్నావా మిస్టర్ డాడీ బైలింగ్వల్ లేదండి ఎందుకంటే ప్రేమ అంటే అనేది ఇట్స్ ప్రాపర్ బైలింగ్వల్ అండ్ డబ్బింగ్ సినిమా అయితే కాదు తమిళ్లో కూడా అంటే ప్రతి షాట్ తెలుగులో తమిళ్లో అలా చేసాం అండ్ యా నేను చెన్నైలో పెరిగాను కాబట్టి ఇట్స్ ఆల్వేస్ ఐ బీన్ వాంటింగ్ టు గో దేర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అంటే ఒక బైలింగ్వల్ మార్కెట్ లాగా సో వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అంటే అది చాలా విచిత్రంగా జరిగిందండి నేను ఎప్పటి నుంచో తమిళ సినిమా కూడా చేద్దాం అనుకుంటున్నాను కర్ణాకరన్ గారు కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ సినిమా నుంచి చేద్దాం అనుకుంటున్నారు కానీ ఒక ప్రొడ్యూసర్కి అంటే బైలింగ్వల్స్ ఆర్ నాట్ చీప్ అండి దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఒక రెండు సినిమాలు తీస్తున్నట్టే లెక్క సో మీకు ఒక ప్రాబ్లీ సేమ్ ఆర్టిస్ట్లు అయ్యి కాబట్టి మీకు 1.5 times ది కాస్ట్ అవుద్దాం సో బేసిక్గా ఇక్కడ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్ అయినా చూసి లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ వుడెంట్ వాంట్ టు స్పెండ్ దాట్ మచ్ ఆఫ్ మనీ కానీ ఇక్కడ నేనున్నాను కాబట్టి అండ్ అగైన్ పెద్దం గారు ఆల్సో కొంచెం వైడ్గా ఆలోచించారు కాబట్టి ఫ్యూచర్ గురించి ఐ థింక్ హీ యాక్చువల్లీ స్పెండ్ దాట్ మచ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ కర్ణాకరన్ గారు కూడా ఎప్పటి నుంచి తమిళకి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి దాట్ ఆల్సో వర్క్డ్ ఎందుకంటే బైలింగ్వల్ తీయడానికి హీరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ముగ్గురు బాగా కమిటెడ్గా ఉంటే కానీ ఒక ప్రాపర్ బైలింగ్వల్నే తీయలేరు ఆల్సో ఇట్ ఆల్వేస్ బీ కాంప్రమైజ్ ఫిల్మ్ ఒక డబ్బింగ్ ఫిల్మ్ లాగా ఉంటుంది కానీ ఒక ప్రాపర్ బైలింగ్వల్ తీయాలంటే దిస్ ఇస్ ద బేసిక్ సో రామ్ మీద మార్కెట్ అనేది అంటే ఒకవేళ లిమిటెడ్ ఉంటుంది బడ్జెట్ విషయంలో సో ఈ సినిమా బైలింగ్వల్ కోసం ఎక్కువ సినిమా ఖర్చు పెట్టారా బడ్జెట్ వైజ్ ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పారు
డెఫినెట్గా అండి, ప్రాబ్లీ ఫ్యాక్స్ మాట్లాడితే ఆఫ్ పోస్ట్ కందరిగా అండ్ నాది కర్ణాకరన్ గారి కాంబినేషన్తో డెఫినెట్గా బడ్జెట్ అనేది అంటే మార్కెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ దానికన్నా ఎక్కువ ఓవర్ ద మార్కెట్ వాల్యూ అనేది ఖర్చు పెట్టాము సినిమాకి. అండ్ ఇట్స్ జస్ట్ అంటే ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టాం. అండ్ తమిళ్లో కూడా ప్రాపర్ బైలింగ్వల్కి ఎలా తీయాలో అలా ఖర్చు పెట్టాం. సో పెదంగారితో ఎప్పటి నుంచో ప్రాబ్లం కూడా ఏంటంటే మార్కెట్ గురించి ఆలోచించరు, ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి అదే ఆలోచిస్తూ ఉంటారు. సో ఐ థింక్ దట్స్ హౌ హీ వాజ్ ఏబుల్ టు మేక్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. అండ్ ఐ థింక్ ఇట్స్ ట్రూ టు ద స్క్రిప్ట్. బేసిక్గా కథ ఎన్నుకోవడం అంటే తెలుగు ఇండస్ట్రీలో యాజ్ ఆఫ్ నౌ టు బి ఆనెస్ట్ వెరీ లిమిటెడ్ స్కోప్ ఉందండి. అంటే చెప్పి వస్తాను. కందరిగా ఆల్సో ఇట్స్ టిపికల్ కమర్షియల్ ఫిల్మ్, అది కొత్త ప్లాట్ పాయింట్తో ఉంటుంది అంతే. సో రెడీ చేసిన తర్వాత రెడీ లాంటి కథలో ఒక 100 మీద ఉంటా. సో అలాగే ది కమింగ్ అప్ విత్ సిమిలర్ ప్లాట్ పాయింట్స్, అందులో ఒక మంచి కథ రావడం అనేది ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. దట్స్ వై ఐమ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ఫిల్మ్స్ ఆల్సో. సో నేను ఒక కమర్షియల్ ఫిల్మ్ చేసిన తర్వాత వుడ్ వాంట్ టు డూ లవ్ స్టోరీ అగైన్, అంటే ఆ బ్యాలెన్స్ కోసం. అంటే అప్పుడే ఒక ఇమేజ్ లాగా రాకుండా, ఓకే రామ్ అంటే ఓన్లీ లవర్ బాయ్, రామ్ అంటే ఓన్లీ కమర్షియల్ అన్నట్టు కాకుండా ఐమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ బోత్. సో కందరి రామ్ గణేష్ వాజ్ సాఫ్ట్ లవ్ స్టోరీ ఫర్ ద కిడ్స్ అండ్ ఆల్, అండ్ రామరామకృష్ణ కృష్ణ మాసు కందరిక మాసు, అండ్ అగైన్ దిస్ ఇస్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ భాస్కర్ ది వాసుది. సో ఐమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ లాగా. భాస్కర్ తో నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, అది అంటే యాక్చువల్ వేరే హీరోస్ అంటే అదే సబ్జెక్ట్ మళ్ళీ? లేదండి, దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. వేరే హీరోస్ దగ్గరికి వెళ్ళిన దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. నాకు చెప్పింది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్, నా కోసం రాసుకుని వచ్చింది సబ్జెక్ట్. దాంట్లో ఎలా ఉండబోతుందో నేను రంగంలో దిగితే తెలియదు. కరెక్ట్గా స్క్రిప్ట్ విన్నాను, బాగుంది. అండ్ ఆఫ్టర్ గెరింగ్ టు షూట్ దెన్ ఐ ప్రాబ్లీ బి ఏబుల్ టు సే సంథింగ్. ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. డైరెక్టర్స్తో వర్క్ చేసేవారు అంటే డైరెక్టర్స్తో మీ కథ చెప్పినప్పటికీ రిలీజ్ తర్వాత సినిమా చూసుకున్నప్పటికీ చాలా తేడా ఉంటుంది. కథ ఒకటి చెప్తారు, తీయడం ఏదో తీస్తారండి, అలా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన సినిమా ఏదో? అంటే కొన్ని సినిమాలు అలా జరుగుతాయండి. స్క్రిప్ట్ ఒక రకంగా ఉంటుంది, సినిమా చూసుకునేసరికి స్క్రిప్ట్ ఎంతే ఉంది సినిమా అంత బాగా వచ్చిందని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అసలు మనం వెన్న స్క్రిప్ట్ ఇది కాదే అన్నట్టు కూడా ఉంటుంది. సో కొన్ని సినిమాలు ఉన్నాయి, వుడెంట్ వాంట్ నేమ్ దెమ్, బట్ అలాంటప్పుడే ఐ ప్రాబ్లీ టేక్ అ లాంగ్ గ్యాప్ అండ్ మళ్ళీ ఒక ఫుల్ ఫ్లెజ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు చేద్దామని కూర్చోండి. పంచేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. మల్టీస్టార్ అదే ఇండియా గ్లిట్స్ ముందు అడిగింది, అప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు మామూలు సోలో హీరోస్కి స్క్రిప్ట్ సరిగ్గా రావట్ల. సో మల్టీస్టారర్స్ అంటే ఫస్ట్ ఈ సోలో హీరో ప్రాజెక్ట్స్కి స్క్రిప్ట్ సరిగ్గా వస్తే, మల్టీస్టారర్స్కి బౌండ్ స్క్రిప్ట్స్ వస్తే అప్పుడు దెన్ ఐల్ ప్రాబ్లీ థింక్ ఆఫ్ మల్టీస్టార్. సో టోటల్ సినిమా కెరియర్లో మీకు నచ్చింది? ఇండస్ట్రీలో నచ్చింది నచ్చింది ఉండదండి, ఇండస్ట్రీ అలాగే ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు మనం నచ్చిన పనుల దగ్గరికి వెళ్ళాలి, నచ్చిన పనుల దగ్గర దూరంగా ఉండాలి అంతేగాని ఇండస్ట్రీని మార్చే ఇది కాదు ఇంకా. సో జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. మన పని ఏంటి, మన సినిమాలు ఏంటి, మన ఇదేంటి, మన పని మీద మనం ఉంటే వేరే ఏం పెద్ద పట్టించు. ప్రతి సినిమా చేసేటప్పుడు ఇదే నా బెస్ట్ పేరింగ్ అనుకుంటాను, అప్పుడు కానీ మీకు మంచి కెమిస్ట్రీ ఫామ్ అవ్వదు. బట్ లాట్ ఆఫ్ ద మెథింగ్ ఐ వర్క్ విత్ ఆల్ ద good looking girls and all the girls who are like top actresses right now, so pretty much everyone. ee rosina vadi face chusava lede ani chupule naavu pere o sarila chude cheli ee cinema grantishwar kaakanna unte and kaakanna unte
తెలియదండి, ప్రొడ్యూసర్ని బట్టి ఉంటుంది. ఈ మధ్య ప్రొడ్యూసర్లు చాలా తక్కువ అయిపోయారు. అండ్ ఎక్కువగా బిజినెస్ మెన్ ఎక్కువ అయిపోయారు. అంటే ఇదంతా హీరోకి ఎంత ఇస్తే, ఎంత డైరెక్టర్కి ఎంత ఇస్తే, సినిమా ఎంత పెట్టి తీసేస్తే, ప్రపోజల్ మేకర్స్ ఎక్కువ అయిపోయారు. సో పెదనాన్న గారు కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ ఒక బైలింగ్వల్ అనేది ట్రై చేసేవారు కాదేమో, 99% ట్రై చేసేవారు కాదు. అండ్ ఒక లవ్ స్టోరీకి ఎంత ఖర్చు పెట్టాం అనేది పెదనాన్న గారు లాంటోళ్ళు ఎవరన్నా సినిమాని బాగా ప్రేమించే వాళ్ళు ఉంటే కానీ జరగని పని ఇది. కందిరీగా టూ అనేది కాదండి, కందిరీగా సీక్వెల్ కాదు, ఇట్స్ జస్ట్ కాంబినేషన్, కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్, కంప్లీట్లీ అక్కడక్కడ సిమిలర్ ఆర్టిస్టులు వస్తారేమో కానీ కందిరీగా సీక్వెల్ అయితే కాదు. ఒక డైరెక్టర్తో సినిమా చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ మంది వెంటనే సినిమాకి వస్తే, ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అరే ఈ సినిమా ఆ సినిమాలాగే ఉంది సినిమా అనిపిస్తూ ఉంటారు, అలాగా మీ కందరికి కూడా ఉన్న షేడ్స్ ఉంటాయి? అలా చెప్పలేమండి. ఇప్పుడు సినిమా బాగాలేదు అనుకోండి, జనరల్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ దే సినిమా బాగోకపోతే అలా లేదురా అంటారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోతే అలా ఉంటే బాగుండేదని అంటారు. సో సినిమా బాగుందా బాగాలేదా అంతేగాని దేర్ ఇస్ నో రీజనింగ్ ఫర్ సక్సెస్, దేర్ నో ఎక్స్క్యూజెస్ ఫర్ ఫెయిలియర్ అని నమ్ముతాను. సో సినిమా బాగుంటే ఎలా అయినా వరుసగా 10 సినిమాలు చేసినా చూస్తారు. సో ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ లైక్ దట్ వుడ్ హ్యావ్ దట్ ఎఫెక్ట్. బట్ ఇమీడియట్గా ఇప్పుడే ఫ్రెష్గా ఒక హిట్ ఇచ్చి వచ్చాం కాబట్టి, హిట్ కాంబినేషన్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గ స్క్రిప్ట్ కూడా ఉందని మేము అందరం నమ్ముతున్నాం. నన్ను చంపడానికి ట్రై చేసిన వాడు సినిమా సినిమా కథలు మారుతున్నాయి కానీ రామ్ బాడీ లాంగ్వేజ్ కానీ లుక్ మారట్లేదు. సో అట్లా లుక్ మార్చి ఇంకేదైనా డిఫరెంట్ చేయాలని ఆలోచన లుక్ మార్చాలంటే ఫస్ట్ ఐఎమ్ ఓపెన్ టు లాట్ ఆఫ్ థింగ్స్, కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్ మరీ అంత ఎక్కువ మార్చినా సరే టెన్షన్ పడిపోయే జనాలు ఎక్కువ ఇక్కడ. సో కొంచెం జాగ్రత్తగా ఎక్కువ మార్చకుండా అలా, అంటే ఐ హావ్ ట్రైడ్ మాక్సిమం చాలా లుక్స్ మార్చడానికి ట్రై చేశాను కానీ ఓవర్ ద టాప్ వెళ్ళకుండా. ఇప్పుడు చేసే స్క్రిప్ట్స్ని బట్టి లుక్ మార్చాలి కానీ నువ్వు లుక్ మార్చేయాలి కదా అని చెప్పేసి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది స్క్రిప్ట్ చేయకూడదు. సో అలా లుక్ మార్చే అంత స్క్రిప్ట్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఐ ప్రాబ్లీ చేంజ్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చేసే సినిమాలకి ఈ మైనర్ చేంజెస్ అనేది ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో ఎందుకంటే ప్రేమ అంట ఈ సమ్మర్ రిలీజ్ అవుతుందండి. అండ్ ఎస్ ఫార్ ఎస్ వీ సీ ఇట్ ఇంత హాట్ సమ్మర్లో ఐ థింక్ ఇట్స్ ద కూలెస్ట్ ఫిల్మ్. అండ్ బేసిక్గా వెరీ యూత్ఫుల్ లవ్ స్టోరీ అండ్ చాలామంది కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ. సో ఆల్ ఆఫ్ యూ గో అండ్ వాచ్ ఎందుకంటే ప్రేమ అంట ఇన్ దిస్ హాట్ సమ్మర్.